Hi viewers, welcome to our channel. Big Boss Season 5 విజయవంతంగా 3 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 3 ఎలిమినేషన్స్ జరిగాయి. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళేందుకు నామినేట్ అయిన సభ్యులు నటరాజ్ మాస్టర్, లోబో, రవి, ప్రియా, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్. సభ్యులలో సన్నీ అందరికన్నా ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. సన్నీ తర్వాత ప్రియా, యాంకర్ రవి ఇద్దరు పోటాపోటీగా, సిరి కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా సభ్యులు లోబో, నటరాజ్ మాస్టర్, కాజల్, యానీ మాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకు లోబో ఇంట్లో ఉండి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. తన కామెడీ టైమింగ్ తో అందరినీ అలరిస్తున్నాడు. అలా చూసుకుంటే లోబో కాస్త సేఫ్ జోన్ లో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇక మిగిలింది కాజల్, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్. ఇందులో కాజల్ బిగ్ బాస్ షో మొదటి నుంచి ఓవర్ యాక్షన్ తో అతి చేసిందని, కావాలని లీడ్ తీసుకుంటే ఇంట్లో ఇద్దరు సభ్యులు మాట్లాడుకుంటుంటే మధ్యలోకి వస్తుందని మొదటి ఎలిమినేషన్ ప్రక్రియలోనే తేల్చి చెప్పారు అందరు కంటెస్టెంట్స్. దీంతో రెండో వారంలో కాస్త దూకుడు తగ్గించుకున్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో సభ్యులకు కూడా మంచి రిలేషన్ ఏర్పరచుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ వారం కాజల్ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టుగానే అనుకోవచ్చు. ఇక డేంజర్ జోన్లో ఉన్నది నటరాజ్ మాస్టర్ అండ్ యానీ మాస్టర్. సో వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నటరాజ్ మాస్టర్కు కోపం ఎక్కువే. తనను నామినేట్ చేసిన వ్యక్తిని అందుకు గల కారణాన్ని మనసులో పెట్టుకుని వీక్ మొత్తం వారితో గొడవ పడుతూనే ఉంటాడని ఇప్పటికే కంటెస్టెంట్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ టాస్క్లలో మాత్రం స్ట్రాంగ్ అని, అలాగే ముక్కుసూటిగా మాట్లాడతాడు అని ఇంట్లో సభ్యులే కాకుండా బయట నెటిజన్స్ టాక్ కూడా. ఇంట్లోని సభ్యులు ఏం మాట్లాడుకున్నా మధ్యలో వచ్చి గొడవ చేస్తుందని, పెద్దగా అరుస్తుందని యానీ మాస్టర్పై అసహనం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా యానీ మాస్టర్కు సపోర్ట్ అంతగా లేనట్టుగా తెలుస్తుంది. దీంతో ఈసారి ఇంటి నుంచి యానీ మాస్టర్ బయటకు వెళ్ళనున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్. అయితే ఈ వారం వారి ప్రవర్తన బట్టి కూడా ప్రేక్షకులు ఓట్లు వేసే విధానం మారచ్చు. అందులో ఖచ్చితంగా ఎవరు వెళ్తారనేది మాత్రం ఈ వారం వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందనే చెప్పాలి.